రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పలేంటో తెలుసుకుని వాటిని సరిదిద్దే పనిలో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఎలక్షన్స్ కి ముందు చాలా రకాల మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా మంది ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనుక బయటకొస్తే కార్యకర్తలే వాళ్ల మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అయితే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అసలు మీడియా ముందుకే రావడం లేదు ఇక ఎలక్షన్స్కి ముందు అధికారం ఉందని ఏది పడితే అది వాగిన వాళ్లందరిలో శ్రీరెడ్డి ఒకరు నిజానికి శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్కి అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఆమె వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్ కి ఫేవర్ గా మారి పవన్ కళ్యాణ్ పైన దారుణమైన విమర్శలు చేసింది అలాగే ఆయన్ని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ మీద కూడా కామెంట్స్ చేసింది ఇక ఇదంతా చూస్తూ కూర్చున్న ఆయన ఫ్యాన్స్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఏం చేయలేక కామ్ గా ఉన్నారు దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇతరుల మీద దాడి చేయడం అంటే అస్సలు నచ్చదు రాజకీయంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు మాట్లాడుతుంటారు వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆయన తన వైఖరితో ముందుకెళ్తుంటాడు ఇక ఆయన నమ్మిన సిద్ధాంతంలోనే ముందుకు కదిలి తాను ఏదైనా సాధించాలి అనుకున్నాడో దాన్ని సాధించాడు ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వాళ్లు ఏమైనా చేస్తారేమో అనే భయంతో శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నుంచి ఒక పోస్ట్ అయితే చేసింది అందులో ఏముంది అంటే ఆమె చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిందట ఇక తనను ఆ భద్రకాళి అమ్మవారు సేవ్ చేయాలని ఇక ప్రస్తుతం ఉన్న లో ఆమెకు సూసైడ్ చేసుకునే విధంగా ఆలోచనలు వస్తున్నాయట ఒకవేళ తాను సూసైడ్ చేసుకున్నా కూడా దానికి మీడియా టీడీపీ జనసేన పార్టీల కారణమవుతాయని ఇక మీదట ఆమె ఎన్ని రోజులు బతుకుతానో కూడా తెలియదంటూనే ఆమె చేసిన కామెంట్స్ కొంతమంది సిల్లీ కామెంట్స్ అనుకుంటున్నారు కానీ నేను చేస్తున్న కామెంట్స్ నిజం నాకు చనిపోవాలని ఉంది అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఇది చూసిన చాలా మంది ఎలక్షన్స్ కి ముందు ఎవరో చెప్పారని ఇతరుల్ని తిట్టారు ఇక ముందు బూతులు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక శ్రీరెడ్డి కామెంట్స్ పై మరికొంతమంది స్పందిస్తూ ఆమె ఎవరినో బెదిరించడానికి అలాంటి పోస్టు చేస్తుందే తప్ప అది జెన్యున్ గా అనిపించడం లేదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు